మీరు పవన్ కళ్యాణ్ గారితో చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమాలు సార్? కళ్యాణ్ గారితో నేను నచ్చిన సినిమా ఎప్పటికైనా జానీ అండి. సో ఆ సినిమా ఎందుకు ఆడలేదని నేను ఇవాళ ఇవాళ రిలీజ్ అయ్యింటే దట్ మూవీ ఈస్ డిఫరెంట్. అవును సార్, కాన్సెప్ట్ కొంచెం దట్స్ ఎ వెరీ డిఫరెంట్ మూవీ. బట్ ఏంటంటే అప్పుడు ఏమైందంటే కళ్యాణ్ గారిని ఒక ఖుషి చూసిన తర్వాత సడన్గా ఇంకొక మూవీ వాళ్ళు తీసుకోలేకపోయారు. ఇంకా ఖుషికి ఉంటే ఇంకో లెవెల్ లవ్ స్టోరీ అనుకున్నారు. జానీ అంటే ఎప్పుడు మనకి ఏంటంటే జోన్ అంటే ఒక ఖుషి తీసిందో ఒక ఫన్ మూవీ ఉంటే తర్వాత మళ్ళీ ఇంకో పెద్ద సినిమా తీస్తారు. కళ్యాణ్ నెవర్ క్యాల్కులేట్ లైక్ దట్. సో మనం ఇంకో డిఫరెంట్ మూవీ చేద్దామని ఆయన డైట్ మార్చుకొని దానికోసం డెడికేట్ చేసి దాని రకంగా మేము సెట్స్ డిజైన్ చేసి సో ఫైటర్స్ ఫ్రమ్ ద ఫైట్ మాస్టర్ ఫారిన్ నుంచి తీసుకొచ్చి ఇంత వర్క్ చేసింది ఆ సినిమా. సో డిఓపి బాంబే నుంచి తీసుకొచ్చాం. ఇట్లా ఇంత బడ్జెట్లో లాట్ ఆఫ్ ఇది అంటే రిజల్ట్ చూసాక పవన్ గారు మీరు ఎప్పుడైనా రెగ్యులర్గా కలుస్తుంటారు కదా సార్, జానీ రిజల్ట్ ఇలా అవుతుందని ముందుగానే అంటే ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తారు? సి ఆయన ఫ్లాప్కి సక్సెస్కి ఒకేలా ఉంటారు. ఈ నెవర్ రియాక్ట్ ఎనీథింగ్. ఇవాళ సక్సెస్ వచ్చిన తప్ప ఆయన పెద్దగా ఫీల్ అవ్వరు, ఫ్లాప్ అయినా ఏం ఆలోచించదు. సో వీ హ్యావ్ టు వర్క్, మన మిస్టేక్స్ ఉంటాయి, మన రికవర్. సో జానీ మేము ఫ్లాప్ అయ్యేటప్పుడు ఇమ్మీడియట్గా వీ స్విచ్ అవుట్ నెక్స్ట్ మూవీ. సో మనం చేస్తాం, మనం కష్టం, వీ డన్. పెయిన్ ఉంటుంది, దాన్ని చెప్పడు. దాని పెయిన్ ఒక డైరెక్టర్కి ఎవరికైనా ఒక సినిమా హిట్ అవ్వాలని తీస్తారు. సో ఊరికే ఫ్లాప్ అని చెప్పి ఎవరు తీరు. ఎడిటింగ్ రూమ్లో అంతా వర్క్ చేసేటప్పుడు అంతా మనకి హిట్ లాగానే ఉంటుంది. సమ్ టైమ్ ఆఫ్టర్ రిలీజ్ లైట్ లైక్ సర్టన్ థింగ్స్ ఆడియన్స్ పబ్లిక్ని మనం ఏదో ఉంటుంది అంతే తప్ప. సో ద క్వాలిటీ వైజ్ మేకింగ్ వైజ్ ఇవాళ దట్ మూవీస్ లాట్ ఆఫ్ మూవీస్ ఫర్ రిఫరెన్స్ జానీ. బట్ ద యునో జానీ చూసిన తర్వాత నేను ఫస్ట్ టైం అన్నయ్య గారు నాకు ఫోన్ చేసి ఠాగూర్ సినిమా ఇచ్చారు. సో జానీ వల్ల మీకు మెగాస్టార్ గారు పిలుపు వచ్చింది. సో ఠాగూర్ సినిమా చేశాను. సో అట్లా చిరంజీవి గారితో స్టార్ట్ చేశాను.